మీ అందరికీ బ్రేకింగ్ న్యూస్. వైఎస్ఆర్సీపీకి షాకింగ్ న్యూస్. ఎమ్మెల్యే రోజా గారు రాజీనామా చేయబోతున్నారా అనే అంశం మీద ఈ వీడియోలో మనం చర్చించబోతా ఉన్నాం. అంతకంటే ముందు గర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో ఖచ్చితంగా చేయించండి. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే రోజా గారు అభిమానులు అయితే డబుల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే విషయం ఏంటో చర్చించబోయే ముందు ఎమ్మెల్యే గారు గతంలో మాట్లాడిన మాటలు ఒక్కసారి మీకు వినిపించి ఆ తర్వాత విషయంలోకి వెళ్తా. మేడం గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక 5 మంది చనిపోతే వాళ్ళకి ఎక్స్ట్రేషియో 25 లక్షలు ఎక్స్ట్రేషియో ఆయన అనౌన్స్ చేస్తే ఒక దళారిలాగా వాళ్ళ ప్రాణాలకి ఖరీదు కట్టాడు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అని మేడం గారు గతంలో డిమాండ్ చేశారు. మరి వాళ్ళ రుయాలో అధికారికంగానే, అనధికారికంగా 30 అన్నా 40 అన్నా నాకు అనవసరం, 11 మంది అధికారికంగా చనిపోతే ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో అనౌన్స్ చేస్తే మరి ఆ రోజు యాజమాన్యాన్ని బాధ్యులను చేయాలి, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలన్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి ఓవరాల్గా యాజమాన్యం ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వానికి అధినేత ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పాట్లో రాజీనామా చేయాలిగా. గతంలో తను చేసినటువంటి వ్యాఖ్యలకి నిలబడేటువంటి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా రోజా గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన మాట విని తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయట్లేదు కాబట్టి ఇవాళ మేడం గారు రాజీనామా చేయబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎలా తెలిసింది అంటే అది విశ్వసనీయ వర్గాలు. విశ్వసనీయ వర్గాలు అంటే ఎవడో చెప్పరుగా, ఎన్నో ఛానల్స్ ఈ మాట వాడతాయి. ఎవరన్నా అడిగారా ఎవరని? నన్ను మాత్రం ఎందుకు అడుగుతారు? ఒక్క మీరు అడిగిన చెప్పను చెప్పరని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా చెప్పం. ఇక విషయానికి వస్తే రోజా గారు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. లైన్ దాటి కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బండాబూతులు తిట్టినారు. తిట్టడమే ప్రోగ్రాం పెట్టుకొని ఒకరోజైతే ఉమారెడ్డి వెంకటేశ్వరరావు గారు జగనన్న చంద్రబాబుని తిట్టమన్నాడు అని వచ్చిన షేవ్లో చెప్పాడు మేడం గారికి. ఆ సందర్భంగా మేడం గారు యథావిధంగా పర్ఫార్మెన్స్ చేసేసి ఇష్టారీతిన మాట్లాడేసి బూతులు కూడా వాడేసి తిట్టేశారు గతంలో. ఇంత పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ మేడం గారికి మాత్రం మంత్రి పదవి దక్కలేదు. సరే, ఎక్స్టెన్షన్లో దక్కుతుంది 2.5 ఏళ్ళ తర్వాత అని ఊహించుకుంటే దానికి కూడా ఇప్పుడు అవకాశాలు లేవని తెలిసింది. ఎందుకంటే చిత్తూరు జిల్లా నుంచి మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని తప్పించేటువంటి సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పరిస్థితి లేదనేది మనకు తెలిసిన ఇన్ఫర్మేషను. కాబట్టి ఒకే జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ ఇవ్వాలని ఉంటే కూడా రోజా గారి కంటే సీనియర్లు అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిని కాదని చెప్పి రోజా గారికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదని రీసెంట్గా మేడం గారికి ఇన్ఫర్మేషన్ తెలిసింది. తెలిసిన వెంటనే మేడం గారు కన్నీళ్లు, గతంలో కూడా అనేక సార్లు మేడం గారు కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూశాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలామంది నాకు సహకరించట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కోవట్లు పనికిమాలు నాకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు, దుర్మార్గులు దుష్టులు అని చెప్పి మేడం గారు మాట్లాడడం విన్నాం. ఇవన్నీ కూడా పొమ్మల్లాగా పొగబెట్టినట్టుగా రోజా గారిని పార్టీ నుంచి ఇండైరెక్ట్గా పంపించడానికి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషను. కాబట్టి ఎమ్మెల్యే రోజా గారు తన పదవికి రాజీనామా చేసి తన ఆత్మగౌరవం నిలుపుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నారా అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి. కానీ అంతకంటే ముందుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఇష్టారీతిన తిట్టినటువంటి రోజా గారు పార్టీ మారగానే ఆ రోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంద్రుడు, సూర్యుడు, వీరుడు, ధీరుడు, రాజాది రాజా, రాజమార్తాండ అని చెప్పి ఎవరినైతే పొగిడిందో అదే వ్యక్తి గురించి రాజకీయ అవసరాల కోసం తెగిడేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితికి మేడం రోజా గారు దిగజారడం జరిగింది. కాబట్టి కొంతమంది అంటారు రోజా గారికి సరైనటువంటి సన్మానం జరిగింది, ఆవిడ ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరించినందుకు ఆవిడకి ఆ పార్టీలో తగిన సన్మానం జరిగింది అంటారు. ఏమైనప్పటికీ రోజా గారు అయితే కష్టపడ్డారు, ఆవిడకి జరిగింది అయితే అన్యాయమే. కాబట్టి రోజా గారు రాజీనామా చేస్తే నేనైతే ఖచ్చితంగా ఒక రోజా గారి మాజీ అభిమానిగా స్వాగతిస్తా. నేను స్వాగతిస్తే ఏంది, లేకపోతే ఏంది అని ఆవిడ అనుకుంటే ఇక నేను చేయగలిగింది లేదు. కాబట్టి మొత్తానికి మేడం గారు అయితే రాజీనామా చేస్తున్నా లేదా అనేది మేడమే సమాధానం చెప్పాలి, నేనేమన్నా చెప్పడానికి.